మనం ప్రధానంగా అంటే ఎలాంటి క్యారెక్టర్స్ అయితే నీకు బాగా వర్కౌట్ అవుతాయి అని నమ్ముతున్నావు? నాకు ఈ బ్యాక్వర్డ్ పిక్చర్లు బాగా ఇష్టం. ఐ మీన్ ఈ లో బేస్లో ఉన్న కథలుంటే నాకు బాగా ఇష్టం. ఇప్పుడు ప్రణయ గోదావరి చేసాం, దీంట్లో ఎంతకైనా వెళ్ళిపోవచ్చు. లోకల్ కథలు, లోకల్ కథలు, పల్లెటూరు నేపథ్యం, లోకల్ కథలు, వీటిల్లో పర్ఫార్మెన్స్ స్కోప్ స్కోప్ ఉంటుంది. బాగా రాగా ఉండాల. నాకు సూటు బూటు ఇష్టం ఉండదు అనయ్య. అదే మొరటుతనం, మొరటుతనం ఉండాలా? డైరు, బన్నీలు, అలా లుంగీలు, ఎయిరు, ఆ రగడు బ్లాక్, అదే మోటు మోటు ఇది కాలా కిలరా, ఆ టైప్ నాకు ఇష్టం. నాకు సూటు బూటు టై వేసుకొని నాకు అసలు ఇష్టం ఉండదు. నాకు నేను నచ్చే సినిమాలు కూడా అవి, ఎవరైనా కథ చెప్పినా కూడా ఆలోచిస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. ఈ టైప్ ఆఫ్ లో ఉందంటేనే ఇంకా చొరవ చూపిస్తా. ఏదైనా క్లాస్ లుక్ లోకి వెళ్ళింది అనుకోండి, ఓకేనా చేద్దాం అన్న, అలా చేస్తాను. పర్ఫార్మెన్స్ ఏదైనా పర్ఫార్మెన్సే చేస్తాను. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సినిమాలని ఇంకాస్త గొప్పగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటా, ఎందుకంటే అందులో స్కోప్ ఉంటుంది యాక్టింగ్కి. స్కోప్ ఉన్న యాక్టింగ్ అనమాట ఇవన్నీ, వేరేట్లలో రాదు. ఇప్పుడు వచ్చిన సినిమాలు ఏవైతే ఉన్నాయి ఈ మధ్యకాలంలో బాగా పెద్ద పెద్ద హిట్ అయిన సినిమాలు అనుకోండి, అందులో ఈ క్యారెక్టర్ నాకు పడితే భలే ఉండేది అనిపించేది, ఎప్పుడన్నా అనిపించిందా ఏదన్నా చూసినప్పుడు? ఆల్మోస్ట్ సినిమాలన్నీ కూడా కొంచెం బ్యాక్వర్డ్ కాబట్టి ఆ క్యారెక్టర్లు ఏది ఇచ్చినా కూడా నాకు హ్యాపీ. ఇప్పుడు నాకు కాంతార బాగా ఇష్టం. కాంతార బాగా ఇష్టం, ఇరుపక్ష బాగా ఇష్టం. ఓకే, ఇరుపక్ష, కాంతార. ఇప్పుడు రీసెంట్ గా నేను ఒకటి మహారాజ్ సినిమా చూసాను. మహారాజా, వాహ్, ఏం స్క్రీన్ ప్లే అన్న, విజయ్ సేతుపతి అల్లాడి చేసాడు ఆ మహారాజా. ఇంటర్వెల్ ది షాకింగ్, క్లైమాక్స్ అయితే మరీ షాకింగ్, మరీ షాకింగ్. మహారాజా అది బాగా, ఎవడు గెస్ చేయలేడు అది. ఇంకోటి పారంజిత్ గారి సినిమాలు అంటే బాగా ఇష్టం నాకు. ఓకే, అలాగే బాలా గారి సినిమాలు అంటే బాగా ఇష్టం. ఇప్పుడు తంగలానా అదో వస్తుంది పారంజిత్, తంగలాన్ని ఎవరు అంత, అలాంటి సినిమా నాకు ఇష్టం. ఒక స్టార్ హీరో ఏ హీరో చేస్తాడు ఆ క్యారెక్టర్ మామూలుగా అయితే? అయ్యో, జడలేసుకొని అది ఓన్లీ క్రమ్ గారు మాత్రమే. తంగలాను అలాంటి సినిమా నాకు ఇష్టం. బాలాగారు, నేనే దేవుడు, వాడు వీడు, పరదేశి, ఇలాంటి సినిమాలు నాకు బాగా ఇష్టం. ఈవెన్ ధనుష్, కర్ణ, కర్ణ ధనుష్ గారి, ఆయన ఆయన అసలు ధనుష్ గారు అయితే ఒక డిఫరెంట్, అసురన్ కానీ, అసురన్, అలాంటి పాత్రలు ఇష్టం నాకు. అలాంటి నాకు సీరియస్ అంటే ఈ చేతులు కట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. అమ్మ నాకు కర్ర తీసుకున్నావు, నాకు కొడక వేస్తున్నావా, అలాంటి పాత్రలు ఇష్టం నాకు. నువ్వెంత, నేనెంత, ఆ పాత్రలు ఇష్టం. ఓకే, అవన్నీ కూడా ఈ కాంతార టైప్ కానీ ఆ కర్ణ కానీ ఎవరు పెద్ద డైరెక్టర్ దృష్టిలో పడలేదు ఇంకా? అందరు సార్ దగ్గర తిరిగాను, తిరిగావు. బోయపాటి సార్ సార్ దగ్గరికి వెళ్ళాను, మన పుష్ప సుకుమార్ సార్ దగ్గరికి వెళ్ళాను, ఓ బుచ్చిబాబు సార్ దగ్గరికి వెళ్ళాను, తర్వాత పూరి జగన్నాథ్ సార్ దగ్గరకు వెళ్ళాను, గుణశేఖర్ సార్ దగ్గర కలిశాను, అజయ్ భూపతి గారు, ఏది మన మంగళవారం సార్, ఆయన్ని కలిశాను. మొదట అంటే ఇలాంటి వాళ్ళందరినీ కలిశాను. శేఖర్ కమల్ సార్ గారిని లవ్ స్టోరీ అప్పుడు కలిశాను. లవ్ స్టోరీ సినిమాల్లో మన నాగ చైతన్య సార్ దగ్గర ఫ్రెండ్ రోల్, అచ్చి రోల్ త్రూ అవుట్ ఉంటుంది. ఫస్ట్ నన్ను ఓకే అన్నారు దానికి, ఆ తర్వాత ఏమైందో తెలియదు, జారిపోయింది. ఓకే, సో అట్లా శేఖర్ కమల్ సార్ దగ్గరికి వెళ్ళాను, వివి వినాయక్ సార్ని కలిశాను ఒకసారి, కలిశాను అలాంటి వాళ్ళని. తర్వాత మన ఈ సినిమా ఉంది కదా మన ఈయన, ఆయన ఏదో సినిమా చేశారు ఆయన మొన్న, ఆయన కూడా లైవ్ కలిసి మాట్లాడుకున్నాం, ఏదో స్ట్రైక్ అవ్వట్లేదు. ఆయనతో కలిశాను డైరెక్టర్ గారు, అంటే ఆల్మోస్ట్ అందరి దగ్గరికి వెళ్ళాను. ఇక పనిచేసిన సుమన్ సార్తో పనిచేసాము, మన సీనియర్ హీరో గారు సుమన్ గారు, ఆమె సుహాసన మేడం గారు, పోసన కృష్ణమూలి సార్ గారు, ఇంకా మన నోయలన్న గారు తెలిసిందే, ఇలాంటి వాళ్ళు సాయి కుమార్ సార్ గారు, ఇప్పుడు పెద్ద తరహా అందరితో, చాలా పెద్ద తరహాలో ఉన్నటువంటి యాక్టర్స్తో ఆల్మోస్ట్ చాలా మంది దగ్గర యాక్ట్ చేసాం, అంత ఎక్స్పీరియన్స్ ఉంది చేసి. సాయి కుమార్ సార్ అయితే చెప్పకూడదు, ముద్దు పెట్టేశాడు,
మహానుభావుడు అసలు. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ అసలు వచ్చి ముద్దు పెట్టేశాడు, తర్వాత చెయ్య నితిని పెట్టి బాగా సక్సెస్ అవుతావు, నీకెందాక చెప్పేవాడు రా, నీ కమ్ములు వస్తాయి నీ చెప్పలేదా ఆయన అన్నం చెయ్యి నెత్తిని పెట్టి చెప్పాడు, నీకు ఇందాక చెప్పేవాడి రా సీన్ అయిపోయింది చెప్పు అట్లకి కూర్చోబెట్టలేవు వాయిస్ ని. ఇప్పుడు కొన్ని వాయిస్లు అప్పటికి వెళ్తేనే వస్తాయి, అట్లా వస్తాయి కూర్చోబెట్టలేవు. జగన్ గారిది, చంద్రబాబు సార్ది, బాలయ్యబాబు గారిది కూర్చోబెట్టేస్తా, ఈ మూడు వయసులు మాత్రం కూర్చోబెట్టేస్తా. ఏ మామూలు మీతో ఎట్లా మాట్లాడుతున్నాను, ఇందాక మాట్లాడాను కదా మీతో ఎలా మాట్లాడుతున్నాను అలా కూర్చోబెడతా వయసులు మూడు. ఈరోజు ఏముందన్న స్టైల్ ఇదే మాదిరిగా కలిసే అవకాశం రాలేదా ఎవరిని బాలయ్య రాలేదు రాలేదు. కానీ నాకు ఇష్టం అన్స్టాపబుల్ అన్నపూర్ణ స్టూడియో లోపలికి వెళ్ళి కూడా ఒకసారి కలవడానికి ప్రయత్నం చేశా. అసలు ఆయన సినిమాలు చెన్నకేశ్వర రెడ్డి, భైరదీపం, సమసింహారెడ్డి, నరసింహరాయుడు ఇన్ని ఆయన నడుస్తున్నాడు, మేమందరం ఇట్టున్నాం ఆయన మధ్యలో నడిచొస్తుంటే బా ఒక బంగారు పోత అలా 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 వస్తుంది. ఆయన చూసి డైలాగులు ఇసిరి రెండు మూడు డైలాగులు ఇది సమసింహారెడ్డి, ఒరే ఇరగురెడ్డి నీ ఇంటికి వచ్చా, నీ నెట్టింటికి వచ్చా, నీ అబ్బాయి నీ రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే నువ్వు కట్టింది కొత్తాడైతే రా రా రా, నా పేరు నరసింహ ముందిరా, అది ఆకలిస్తే అన్నం తిరుదు పౌరుషాన్ని తింటుంది, ఏం వస్తావా చూస్తావా, ఈ డైలాగ్ వేసాడా, సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికిన వాడిని తొరుముదాం, దొరికిన వాడిని తొరుముదాం, ఏదేమైనా దేశం దేశం తిప్పుదాం, ఏం వస్తావా, ఈ డైలాగులన్నీ ఆడేశా. క్యాప్చర్ చేసేవాళ్ళు ఎవరు చేయలేదు, ఒక ఆయన పెట్టాడు కానీ అది రిలీజ్ కాలేదు. నా కోరిక ఏంటంటే అన్స్టాపబుల్లో అన్స్టాపబుల్లో బాలయ్యబాబు గారు ఆ కుర్చీలో కూర్చుంటే దండం పెట్టి ఆయన ఆయన మాట్లాడినట్టు మన ఆడియన్స్ చెప్పాలి, అదే నా కోరిక, బాగా ఇష్టం. ఓకే, అన్స్టాపబుల్ స్టేజ్ మీద ఈరోజు ఎన్నో ఎపిసోడ్ చేశాం, ఈరోజు ఎంతో సెలబ్రిటీని తీసుకొచ్చి మీకు పరిచయం చేశాను, ఇదే స్టేజ్ మీద ఎంతోమంది కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకి హెల్ప్ హ్యాండ్గా మంది ఉంది. ఈ యొక్క షో ఎంత విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అన్స్టాపబుల్ ఇలా చేయాలి. అయితే వీళ్ళందరితో వర్క్ చేసాం, ఇప్పుడు ప్రజెంట్ చిన్న చిన్నగా వెళ్తున్నాయి సినిమాలు రిలీజ్కి అవకాశాలు, ఈ చిన్న చిన్న పని అయితే వస్తుంది, పని వస్తుంది, కథ డబ్బులే రావాల్సింది ఇక. అంటే సినిమా పని వస్తే ఆటోమేటిక్ వచ్చేస్తాయి, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇంతకు ముందు ఎక్కడికి పోయినా అవునా సునీల బా, ఇప్పుడు రా బ్రదర్ రా 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 కూర్చో కూర్చో, ఎలా ఉన్నావు బ్రదర్ బాగున్నా, సెల్ఫీలు దిగుతాం, సెల్ఫీలు దిగుతారు, సెల్ఫీలు దిగుతున్నారు ఇప్పుడు. ఒక ఆయన బయట వాళ్ళు అంత అయ్యో భయంకరంగా మన ఆంధ్ర సైడ్ కూడా వెళ్ళాను చూసారు కదా, నేను నా ముందే వచ్చి మీ ముందే అమ్మాయిలు ఎంత ధైర్యం ఉంటే అమ్మాయిలు మీ ముందే నా ముందే నేను ఉండంగా నీ మీరు ఉండంగా నేను అయితే ఒక ఆయన వస్తారు సెల్ఫీ దిగుతాడు టీ తోదురా అంటాడు, ఏమండే మీ అభిమానికి దాండమండి బాబు, ఎన్నిసార్లు పోస్తారండి టీ బాబు చచ్చిపోతుంది కడుపు అనే అభిమానం దాన్ని ఎలా కట్టలేం వచ్చినప్పుడు దాన్ని ఆస్వాదించాలి అంతే. నేను ప్రజెంట్ ఆస్వాదిస్తున్నా, ఇంకా ఇది పెరిగితే ఈ సక్సెస్ ని అంటే ఇది ఇది ఒక నిజంగా ఎన్ని వందల సినిమాలు చేస్తే ఇలాంటి పేరు వస్తుంది. నేను ఇప్పటికీ చెప్తున్నా నన్ను అంటే చాలా మంది అనుకుంటుంటారు అరే ఒకరి జీవితం మీద పడి నువ్వు అతని ఇమిటేట్ చేసి పేరు తెచ్చుకోవడం దాన్ని నువ్వు పేరుగా భావిస్తున్నావు అని మన ఆడియన్ కూడా అనొచ్చు. కానీ నేను అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఎవరికైనా ఒక ఆపర్చునిటీ ఏదో ఒక టైంలో ఏదో ఒకటి ఒక ఆపర్చునిటీ రాకపోతే సక్సెస్ అనేది ఎప్పటికీ రాదు. నాకు వచ్చింది చేసే అంతే, విద్య వచ్చు చేసావు విద్య వచ్చు సరైన టైంలో అవకాశం వచ్చింది దాన్ని నేను విట్రా చేసుకున్నా అంతే. దానివల్ల ఒకరికి నష్టమా లేకపోతే లాభమా
అనేది నాకు చెప్పలేము. నష్టమే అది నా చేతుల్లో లేదు, అది నా చేతుల్లో లేదు, పని వరకే నాది. అయినా సునీల్ రావిలతో యాక్ట్ చేస్తే జనాలు ఓట్లేస్తారా? అంటే మాట్లాడే మన ఆడియన్స్ కూడా, మాట్లాడే ఆడియన్స్ కూడా నేను ఎప్పుడు ఒకటే మాట్లాడతా, నేను కష్టాల నుంచి పుట్టిన వాడిని, బతుకు తిరుగు కోసం కళారూపాలు వేస్తూ ముందుకు వచ్చిన మేము ఫ్యామిలీ మొత్తం కూడా, అలా మీ అందరికి తెలిసిందే చెప్పాం కూడా. సో ఒకరి బతుకు మీద కొట్టి బతికే ఆలోచన మా కుటుంబానికి లేదు, మాకు లేదు. ఇప్పుడు ఇప్పుడు ఆయుధాలు ఉంటే ఏదో ఒక ఆయుధంతో కొట్టచ్చు, నా దగ్గర ఆయుధం లేదు, నాకున్నది కళ ఒక్కటే. ఆ కళతోనే పనిచేయాలి, ఆ కళతోనే ముందుకెళ్ళాలి, అది జరిగింది అక్కడ అంతే. ఒకవేళ ఈ సునీల్ రావు చేయకపోయినా వేరే వాడు చేస్తాడు ఆ క్యారెక్టర్, వాడు చేసే లోపల అదే నేను చేస్తే అయిపోలా. అదే జరిగింది, ఆడని కూడా అదే చెప్తున్నా, మరికి కామెంట్లు పెడతారు అరే ఏంట్రా రే ఏం చేసినావు అని, అందుకే చెప్తున్నా మన వాళ్ళకి అందరికీ కూడా. ఈరోజు సార్జీ చేసాం పేరు వచ్చి అందరికి తెలుస్తుంది, అందరూ ఫోన్లు చేశారు, అప్రిషియేట్ చేశారు, చాలా హ్యాపీ ఉంది. కానీ ఎవరి కొరకు చేయలేదు, నా కొరకే చేశాను, ఆపర్చునిటీ అవకాశం ఇచ్చారు, చేసాం ఇంతే. మనం అంతే తప్ప వేరే దాంట్లో వేరే అజెండా లేదు. అజెండాలు జెండాలు మోయటానికి నేను కూలుని కాదు, నేను ప్యూర్ కళాకారులు అంతే. మనకు రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధాలు లేవు, ప్యూర్ కళాకారులు. ముందు కూడా బాలయ్య బాబు గారు చెప్తున్నటువంటి ఒకే మాట, కళాకారులు మీ నిద్రపోతున్న జాతిని మేల్కొల్పే కళాకారులు. నేను ప్రజా కళాకారుణ్ణి, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పే కళాకారుణ్ణి అంతే. ఎవరైతే వెనకబడి ఉంటారో, ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే చేయాల్సిన పనిని విస్మరించి నిద్రపోతుంటారో, మన గలంతో మన పెన్నుతో వాళ్ళని తట్టి లేపుతూ ఇదిరా నువ్వు చేయాల్సిన పని అని చెప్పే కళాకారులు మేము, అంతే తప్ప జెండాలు మోసేవాళ్ళం కాదు. అల్టిమేట్గా సునీల్ రావినతుల గోలే ఏంటి అంటే ఏం చెప్తావు? కళారూపాలు చేసుకుంటూ 10 మందికి అన్నం పెట్టాలి. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఇందాకే చెప్పాను, పెళ్ళి అనేది అది డబ్బులు లేవు అన్నయ్య, ప్రేమ ఉన్నప్పుడు చూద్దాం. కాదు, ప్రేమ అనేది ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? ప్రేమ అంటే ఇప్పుడు ప్రేమించి ఎవరైనా వస్తే లైన్లోకి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఇంట్లో వాళ్ళు చూస్తారు, పెద్ద ప్రేమించి పెళ్లి చేసుకోలేను. ఎవరైనా ప్రేమిస్తే ఓకే, కానీ ఎవరైనా ప్రేమిస్తే ఓకే, ప్రేమించైతే నేను చేసుకోను, ఎవరైనా ప్రేమిస్తే ఓకే. ఓకే, మా అమ్మ ఆల్రెడీ చూస్తానండి, ఆవిడ చోటి చూసే ముందే నన్ను ఎవరైనా చూస్తే బాగుంది అంటే నేను కూడా నన్ను కూడా ప్రేమించారు అని చెప్పుకో, ఫీలింగ్ ఉంటుంది కదా అసలు. అన్నయ్య ఈ మొక్క నేను చిన్నప్పటి నుంచి అనుకునేది, ఎవరైనా నన్ను ప్రేమిస్తే అది నేను చెప్పుకుందాం అనుకుంటే ఒకరు ప్రేమించడం. ఒక అమ్మాయి అయితే నలుపు నన్ను ప్రేమించలే, అవునా? నేను నల్లంగా ఉన్నానని ప్రేమించలేదు ఒక అమ్మాయి, కేవలం కలర్ కలరు. నువ్వు నలుపు నేను తెలుపు, ఎలా ప్రేమించాలి నిన్ను? నిన్ను కలర్ డిస్క్రిమినేషన్ అంట. రజనీకాంత్ గారు నలుపు కదా, మేడం గారు ఎట్టుండారా, తెల్లగా పాలు పెళ్లి చేసుకోలేదా? చేసుకోలేదా? అరే ట్యాలెంట్ చూడండి, మనం చూడాలనుకోండి, కలర్ చూస్తారు ఇళ్ళు. అక్కడే చదువుకునేట ఆమె కలర్ చూసింది, నువ్వు నాకు సెట్ కావని చెప్పింది. ఓకే, కలర్ లేదు అంటే మనం ప్రేమించాలంటే కలర్ లేదు. సో కలర్ గురించి ఎక్కడ కూడా మనం మాట్లాడకూడదు. మరి ఆలోచించ, రజనీకాంత్ కలర్ కాదు కదా, ఆయన పెళ్లి చేస్తారు, సూపర్ స్టార్, మనకేముంది ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. అయిపోయింది తర్వాత కాస్త ముందుకు వచ్చాం, సరే మనం ఇంకేదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటే డబ్బు అది లేదు, ఇక్కడ కూడా నువ్వు పనికిరావు అని తుప్పలు చేరు. అంటే మనమేం చిన్నవాళ్ళ చూసుకుని వచ్చేసాం, డబ్బు లేదు అనగాని తుప్పలు పోయిందనే ఓకే, నన్ను చూడు నా డబ్బు కాదు. అదే విషయం ఏంటంటే, ఎవరు మంచి మానవత్వం కష్టాల్లో ఉన్న డబ్బులో ఉన్న సమానంగా చూసేవాళ్ళు, కష్టాలని తెలుసుకొని కుటుంబ విలువలతో పనిచేసేవాళ్ళు లేరు. అందుకని ఈరోజు లవ్ మ్యారేజ్లు కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ, ఇప్పుడు మా అమ్మాయిని నేను అమెరికాకి ఇస్తున్నానని చెప్తున్నారే కానీ అమెరికాకి వెళ్ళినోడు ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసా?
సూసైడ్ చేసుకుని అసలు వాళ్ళు అక్కడ ఎలా సంతోషం, ఎలా సంతోషంగా ఉన్నారో అది కదా కావాలి. మన అమ్మాయి సంతోషంగా జీవిస్తుందా లేదా? లేదా. అది ఇక్కడ ఉంటే మీరు తల్లిదండ్రులుగా అమ్మాయికి సంతోషాన్ని ఇవ్వలేనప్పుడు మీరు పెళ్లి చేయడం ఇంకెందుకు? అలాంటి కాలిపోతున్నాయి. ఇంకొకరు భర్త ఉండగానే వేరే ఒకటి అక్కడ సంబంధాలు పెట్టుకుని నాశనం అయిపోతున్నారు. ఇది రెండు. ఇంక ఇక్కడ ఎక్కడ ఉంది ప్రేమలు, ఎక్కడ ఉన్నాయి ఈ మధ్యకాలం? మనం మరీ మరీ ఇట్లాంటి కేసులు ఎక్కువ చూస్తున్నాం. వీడియో చూసినాను, అరే వాడు 10th క్లాస్ పిల్లోడంట, అమ్మాయిని చంపేసి బయలో పూర్చేసి వెళ్ళిపోయారంట, బయలు పోసేసి ఎక్కడ ఆంధ్ర సైడ్. నేను వీడియో చూశాను.